హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ చాలా రోజులు కూడా అయిపోయింది బ్లాగ్ షేర్ చేయక, ఒక 3 డేస్ అవుతుంది. సో ఇంకా మార్నింగ్ పొయ్యి అయితే దూడుస్తున్నాను అనమాట. పొయ్యి దూడిచేసి అండ్ నెక్స్ట్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి రెసిపీస్ ఉన్నాయండి. నేను ఎప్పుడు చేయని రెసిపీస్ని ఈ వీడియోలో అయితే ట్రై చేశాను, చాలా సూపర్గా వచ్చింది. సో మీరు అవన్నీ చూడాలి అంటే వీడియోని ఎండ్ వరకు చూడాలి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, చూసే ఉంటారు కదా, అలా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి. అండ్ వీడియోస్ మీకు కనుక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు, అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఒక 3 డేస్ నుంచి వ్లాగ్ అనేది పోస్ట్ చేయలేదు ఇంకా. సో ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, కొంచెం నీరసంగా ఉన్నాయి. అండ్ కొంచెం మీరు చూసి ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ వ్యూస్ అంతగా రావట్లేదు. సో మీరు అనుకుంటే అయిపోతుంది, సో కొంచెం చూసి సపోర్ట్ చేసి కామెంట్స్ చేయండి. సో ఇక్కడ పొయ్యి అంతా తుడిచేసిన తర్వాత పాలు కాగబెడుతున్నాను. అండ్ పాలు కాగబెట్టిన తర్వాత యాజ్ యూజువల్ మనం పాలు ఫ్రిడ్జ్లో నుంచి తీయంగానే మలై ఉంటుంది కదా, అది నేను తీస్తాను అనమాట. మీ అందరికీ తెలుసు కదా నేను నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. సో దానికోసం తీసినాను. అదేంటో ఇంతకుముందుకు పాలు తీసుకున్నప్పుడు అయితే చాలా వచ్చేది అసలు దాంట్లో నుంచి మీగడ, ఒక 2-3 డేస్ తీస్తేనే నాకు చిన్న డబ్బా నిండా వచ్చేది నెయ్యి. బట్ ఇప్పుడైతే అంత రావట్లేదు. మధ్యలో ఒక 1 వీక్ అలా మేము తీసుకోలేదు, చెప్పాను కదా ఆల్రెడీ. నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది ఎండాకాలం బర్రెలు పాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము స్కిప్ చేసామన్నమాట, ఇంకా లేవు అన్నారని చెప్పేసి ఒక 1 వారం రోజులు ప్యాకెట్ పాలు యూజ్ చేసాం. అండ్ దాని తర్వాత నుంచి తీసుకుంటే అప్పటి నుండి ఎందుకో ఫస్ట్లో ఇచ్చినంత మంచి ఎక్కువ మలై రావట్లేదు. మేబీ వాటర్ ఎక్కువ కలుపుతున్నారా, లేకపోతే అవి మిల్క్ ఎక్కువ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు అలా చేస్తున్నారా అనేది ఇంకా తెలీదు. బట్ కొంచెమే వస్తుంది, ఎక్కువైతే రావట్లేదు. బట్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత కుదిరితే చూపిస్తాను. అండ్ ఇక్కడ పాలు వేడి చేసేసి సాయితీకి పాలు పోసి దాంట్లో చాకోస్ వేసి చల్లగా చేస్తున్నాను. అండ్ నేను వాళ్ళ చాయ్ బిస్కెట్ తీసుకుంటున్నాను, ఇది నాకు మా ఆయనకి. మా ఆయన బిస్కెట్ తినడు బట్ నేను బిస్కెట్ తింటా కదా, సో నా కోసం అనమాట. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ అసలు ఏం చేయలేదు ఈరోజు, ఇంకా చాయ్ బిస్కెట్ తినేసి ఒక 5-10 మినిట్స్ కూర్చొని స్నానం చేసేసానమాట. ఎక్కువ అయితే రెడీ అవ్వలేదు, సింపుల్గా మాయిశ్చరైజర్ రాసుకున్నాను. అండ్ నా డ్రెస్ ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. లాంగ్ ఫ్రాకే, ఇది రెడీమేడ్ కమ్ కుట్టించినది అనమాట, అంటే రెడీమేడ్లో తీసుకొని ఇంకా నాకు నచ్చిన విధానంలో కొంచెం నేను మార్పిడిలు చేసి కుట్టించుకున్నాను అనమాట. సో పూజ చేసేసాను, మేకప్ అయితే చేసుకోలేదు, జస్ట్ మాయిశ్చరైజర్ రాసుకున్నాను, అందుకే ఫేస్ అలా ఉంది. జడ కూడా వేసుకోలేదు. సో ఇంకా స్నానం చేసుకొని పూజ దీపం పెట్టేసి ఇంకా త్వరగా వంట చేసేయడం, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వంట అయిపోతుంది, తినడం కూడా అయిపోతుంది. ఎందుకంటే కొంచెం లేట్ లేచాను, ఇంకా టిఫిన్ చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది, మళ్ళీ లంచ్కి లేట్ అయిపోతుంది, అవన్నీ ఎందుకని చెప్పేసి అదంతా ఏం చేయలేదు. సో ఇక్కడ ఈరోజు మా ఇంట్లో ఏంటంటే పప్పుచారు, అదే కట్టెదాల్ అంటారు కదా ఆ స్టైల్లో, హైదరాబాదీ కట్టెదాల్ అంటారు కదా ఆ స్టైల్లో చేస్తున్నాను. అండ్ దాని కాంబినేషన్ ఎప్పుడు మనం చేసుకున్నది కాకుండా బోటి ఫ్రై చేయబోతున్నానండి. నేను ఎందుకు అంటున్నానంటే నేను ఎప్పుడు బోటి అనేది మా ఇంట్లో ఇంతవరకు మేము అసలు తేము, మా ఆయన అసలు తినడు, నేను ఫ్రై తింటా, కూర కూడా వన్స్ ఎప్పుడో అప్పుడు తినాల్సి వస్తే తింటాను కానీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఎవరికైతే నచ్చలేదో బోటి అంటే ఇష్టం లేదు, చూడడం ఇష్టం లేని వాళ్ళైతే ఇది కడిగినంత వరకైతే మీరు కొంచెం ఓపికతో చూడండి, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది ఇది, కడుపుకి, మన కడుపులో ఉన్న పేగులకు అనేది చాలా చాలా మంచిది, హెల్త్కి అయితే మంచిది. ఇంకా నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకైతే ఇంకా ఆబ్వియస్లీ నేను చెప్పను తినమని, ఎందుకంటే ఇంకా తినని వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొద్దు. బట్ ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మేము కూడా అసలు తినము, అంటే నేను తింటాను లైట్గా, మా ఆయన అసలు తినడు, బట్ నా కోసం తింటా కదా ఒకసారి అయితే ట్రై చేద్దాము, అప్పుడప్పుడు వండుతుంటేనే కదా నాకు కూడా వస్తుంది అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చాడు. ఫస్ట్ టైం మా ఇంట్లో బోటి వండుతున్నాను నేను. చికెన్ మటన్ ఫిష్ కూడా మేము ఫ్రై చేసుకుంటాం, పులుసు అయితే ఒక 2 సార్లు ఏమో చేసినట్టున్నా కానీ ఇదైతే అస్సలు ఇంట్లోకి తీసుకురావడమే ఫస్ట్ టైం. చూసారు కదా ఫ్రెష్గానే ఉంది, ఆయన దీన్ని మంచిగా కడిగినా నేనైతే కడగలేదండి, ఎందుకో పట్టుకోవాలంటేనే ఏదోలా అనిపించింది. తినకపోయినా సరే మా ఆయనకు స్మెల్ పడకపోయినా సరే ఆయనతోనే కడిగించాను అనమాట. సో నేను కడగలేదు, ఆయనతోనే కడిగిపించి ఆ కడిగిన వీడియో నేను మీతో ఏం షేర్ చేయలేదు. సో
కడిగిపిచ్చేసి మంచిగా దాంట్లో ఉప్పు వేసి నిమ్మకాయ వేసి పసుపు వేసి మొత్తం మంచి కడిగాడు అనమాట. ఒకటికి రెండు సార్లు కడిగాడు. సో ఆయన అది కడుగుతున్నాడు. ఆయన అది కడిగే ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇక నేను పప్పు వేస్తున్నాను అనమాట. పప్పు కూడా ఏంటంటే కావాలని ప్లానింగ్తోనే చేస్తున్నాను, ఎందుకంటే అది మేము ఫస్ట్ టైం వండుతున్నాం, అది ఎట్లా వస్తుందో తెలియదు. అండ్ వండిన తర్వాత తినాలనిపించకపోతే కూడా చెప్పలేము కాబట్టి స్పేర్గా పప్పు అనేది చేస్తున్నాను. సో టమాటో అంటే కొంచెం పప్పుచారు కాకుండా పప్పు కాకుండా చెప్పాను కదా, దాంట్లో కొంచెం పుల్లటివి కట్టేదాలు అంటారు కదా ఆ టైప్లో చేస్తున్నాను. ఏం లేదండి, అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి టమాటో ఉంటే కొంచెం ఆనియన్ వేసేసుకొని పప్పును అదేమంటారు విజిల్స్ పెట్టేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఇంకా దాని తర్వాత ప్రాసెస్ అనేది వీడియోలో కంటిన్యూ అయిపోతుంది, చూసేసేయండి. పప్పు అంతా కంప్లీట్ అయ్యి విజిల్స్ అవన్నీ వచ్చిన తర్వాత దీని పొయ్యి మీద వేసేంతసేపట్లో మా ఆయన బోటిని అయితే క్లీన్ చేస్తున్నాడు. సో ఎవరైనా బోటి కానీ ఏ మాట కామాట, బోటి అనేది చాలా చాలా టేస్ట్ అయింది, అసలు అంత టేస్ట్ వస్తుందని నేను అనుకోలేదు. ఎప్పుడు తినని మా ఆయన కూడా తిన్నాడు అండ్ మా పాప కూడా తిన్నది నాకు అనిపించింది. సో మనం అప్పుడప్పుడు చేస్తుంటేనే అది మనకు ఆ స్మెల్ కానీ అదంతా పోతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసినంత కంప అయితే ఏం రాలేదండి కడిగేటప్పుడు. మరి మాకు ఫ్రెష్ తీసుకొచ్చాడో ఏంటో తెలియదు కానీ నార్మల్ స్మెల్ వచ్చింది. ఆబ్వియస్లీ ఇంకా నార్మల్గా వస్తుంది కామన్, ఇంకా ఆ మాత్రం కూడా లేకుండా అయితే ఉండదు, ఎందుకంటే మనం ఫిష్ కానీ రొయ్యలు కానీ ఇట్లాంటివి తెచ్చినప్పుడు కూడా వస్తుంది. చికెన్ మటన్ కంటే ఎక్కువ ఫిష్ ఇట్లాంటివి అయితే చాలా వస్తాయి. సో బోటి కూడా వస్తుంది. సో పప్పు కుక్కర్లో పెట్టేసాను, ఇంకా మా ఆయన పసుపు అదంతా వేసి మంచిగా కడుక్కొని తీసుకొచ్చి మళ్ళీ డ్రింకింగ్ మళ్ళీ తాగే నీళ్ళలో వేసి మళ్ళీ కడుగుతున్నాడు అనమాట. స్మెల్ పోవాలని చూసారు కదా, పసుపు అంతా వేసి మళ్ళీ దాన్ని మంచిగా ఇట్లా పిసికి కడుగుతున్నారు చూసారు కదా. ఇంకా కొన్ని బోటి అయితే మరి పెద్ద పెద్దవో తెలియదు కానీ ఇట్లా నల్లగా ఉన్నట్టుగా ఉంటుంది, కొంచెం ఇది లేతదే అనుకుంటా. ఎక్కువైతే ఆ దుబ్బ దాన్ని మీరు ఏమంటారు నాకు తెలియదు, లివర్ టైప్ ఉంటుంది కదా బోటిలో, మరి దాన్ని దుబ్బ అంటారు నాకు తెలిసినంత వరకు, ఇంకా ఏమంటారో నాకు తెలీదు. అదే ఎక్కువ తీసుకొచ్చాడు అనుకుంటా. సో ఇదంతా చూసారా, కడిగి మంచిగా ఒక గిన్నెలో వేసిన తర్వాత అండ్ నేను దీన్ని కుక్ బాయిల్ చేసేటప్పుడు కూడా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిన అనమాట. ఆ పసుపు వల్ల స్మెల్ అంతా పోతుంది, పర్లేదు అసలు అంత స్మెల్ అయితే ఏం రాలేదు. ఇంకా సో అలా అటు చేసేసి దాన్ని మంచిగా క్లీన్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాము. బట్ ఇది క్వాంటిటీ ఇంతకంటే తక్కువ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వలేదంటే, ఎందుకంటే మేము తింటాము చెప్పాను కదా అది సెట్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి కొంచెమే తీసుకొస్తాం అనుకో, మినిమం ఇంతనే ఇస్తారు కదా. సో మేము ఎప్పుడు తీసుకోము కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ మాకు తెలియవు, బట్ ఇంకా అలవాటు అవుతుంటుందిలే. సాయితి కూడా నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా తినడం. సో ఇలా చేసేసి దీన్ని కుక్కర్లో మంచిగా సాల్ట్ పసుపు వేసేసి ఒక 4-5 విజిల్స్కి అయితే పెట్టాను. 1-2 విజిల్స్కి పెడితే అది ఉడకలేదు, చూడ్డానికి లేతగానే ఉంది బట్ తొందరగా ఉడకలేదు. సో ఒక 4-5 విజిల్స్ వరకు పెడితే కానీ ఉడకలేదు అనమాట. సో ఇక్కడ నాకు ఫుల్ చిరాక్ అండ్ ఇరిటేషన్ వస్తుంటే మొత్తం హెయిర్ అంతా పైకి టై చేసేసుకున్నాను. స్నానం చేసి పూజ చేసుకున్నాను కానీ జడ అయితే వేసుకోలేదు. సో ఉన్నదానే పైకి టై చేసేసి పెట్టేసాను అనమాట. ఇక్కడ పప్పు ఉడికిపోయింది అండ్ అక్కడ మనకి బోటి కూడా ఉడికిపోయింది అనమాట. సో ఫస్ట్ పప్పును పొయ్యి మీద వేసేసిన తర్వాత పప్పు అనేది చాలాసేపు మసలాలి కాబట్టి ఆ లోపు మనం బోటిని ఫ్రై చేసేసుకుందాం. అండ్ ఉడకబెట్టే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరు ఇట్లనే చేస్తారు, ఉడకబెట్టే ఫ్రై చేస్తారు. డైరెక్ట్ ఫ్రై చేస్తే అది ఆయిల్లో అంతా ఉడకదు అన్నమాట. అండ్ చూడ్డానికి మెత్తగా ఉన్నా కూడా మనకి డైరెక్ట్ తింటే అది డైజెస్ట్ అవ్వదు, ఉడక అంటే ఆయిల్లోనే ఉడికించుకుంటే కూడా ఉడకపోతే కూడా డైజెస్ట్ అవ్వదు. సో ఇక్కడ పప్పును చాలా మెత్తగా, ఎంత మెత్తగా అంటే మనం దాంట్లో వేసినవన్నీ మిక్స్ అయ్యేటట్టుగా చాలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసేసుకొని ఒక గిన్నెలో ఏమంటారు ఒక మనం వేరే గిన్నెలో పోపు వేసేసుకోవాలి, పోపు టైప్లో వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు అట్లా వేసేసుకొని మనం ఈ పప్పును దాంట్లో వేసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అవన్నీ మళ్ళీ దీంట్లో వేసిన కారం ఉప్పు అవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసేయాలి. సో ఇంకా అది మెత్తగా చేసేసుకొని అక్కడ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట. అది అక్కడ పెట్టేసుకున్నాం కదా, సో చెప్పాను కదా ఆలోపు మనం ఇది చేసేసుకోవాలి అని చెప్పేసి. సో ఇక్కడ గిన్నెలో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకొని మనం స్మాష్ చేసుకున్న పప్పుని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. అండ్ మనం టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను కంప్లీట్గా ఎక్కువ టమాటోస్ బాయిల్ ఉడకబెట్టేటప్పుడు వేసేసాను కుక్కర్లో, లేదు అంటే అందులో ఒక 2 వేసేసుకొని ఈ టైంలో ఒక 2-3 వేసేసుకోవచ్చు. సో కానీ నేను ఒకేసారి అందులో ఎక్కువ వేసేసాను కదా మళ్ళీ ఓవర్ అయిపోతుంది, అందుకే ఇందులో కొన్ని వేసాను. అండ్ ఇక్కడ చింతపండు నానబెట్టుకున్న చింతపండు
తీసుకోవాలన్నమాట. చింతపండు అయితే చాలా క్వాంటిటీలో పడుతుంది, కొంచెం కాదు. సో కొంచెం ఎక్కువనే తీసుకోండి, ఎందుకంటే కొంచెం పుల్లగా ఉండడమే ఈ పప్పు స్పెషల్ కదా. సో చింతపండు రసం అట్లా పెట్టేసుకొని రెండు మూడు పచ్చిమిరపకాయలు చింపేసుకొని అదే కట్ చేసుకొని సారీ కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. నేను చూపిస్తాను దీంట్లో ఉప్పు కారం అన్నీ ఒకసారి చెప్తున్నాను. ఉప్పు కారం పచ్చిమిరపకాయలు చింతపండు రసం, చింతపండు రసం కొంచెం తర్వాత పోసుకోవాలి. సో అవన్నీ వేసేసి టేస్ట్కి తగ్గట్టుగా అవన్నీ చూసుకోవాలి. ఇంకా ధనియాల పొడి ఎవ్రీథింగ్ అన్నీ వేసేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేస్తే కూడా మీ ఇష్టం. కొత్తిమీర కరివేపాకు ప్రతిదీ వేసేసుకొని స్టార్టింగ్లో వేసుకోవచ్చు, అది కొంచెం బాయిల్ అయినాక వేసుకోవచ్చు, ఎట్లయినా వేసుకోవచ్చు. బట్ అన్నీ వేసేసుకొని బాగా మసలించుకొని అండ్ దీనికి మళ్ళీ పోపు అనేది సపరేట్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయొద్దు, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఖచ్చితంగా అయితే చూడండి. సో చూసారుగా చెప్పినట్టే కారం పసుపు ఉప్పు అల్లం పేస్ట్ ఇవన్నీ ఇంకా వేసేసుకొని కొద్దిగా గరం మసాలా అవన్నీ వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసేసుకొని బాగా మసలించుకోవాలి, ఎందుకంటే మనం చింతపండు రసం పోస్తాం కాబట్టి మసలించుకోవడం అనేది కంపల్సరీ. సో మనకి ఎలాగైనా ఇది మసలడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇది మసలేలోపు నేను రైస్ పెట్టేసిన అండ్ బోటి ఫ్రై కూడా అయిపోయింది. సో ఆ బోటి ఫ్రై రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను, చూస్తున్నాండి. సో ఇక్కడ చింతపండు రసం పోసేసి ఇంకా దీంట్లో ఏం వేయకూడదు, సాల్ట్ అనేది మీరు చెక్ చేసుకొని చూసుకొని టేస్ట్కి తగినంత వేసేసుకొని మీరు మసలించుకోవడమే అన్నమాట. దీన్ని మంచిగా ఒక ఎక్కువ సార్లు బాయిల్స్ వచ్చేలాగా మసలించుకోవడం. ప్రాసెస్ ఏమంత ఉండదు, మనం సింపుల్గా చేసేస్తే సింపుల్గానే అయిపోతుంది. సో మళ్ళీ చింతపండు రసం అనేది స్టార్టింగ్ వేసినా మళ్ళీ నాకు సరిపోలేదు, మళ్ళీ వేసుకున్న టేస్ట్ చూస్తే అసలు చింతపండు రసం ఏమాత్రం సరిపోలేదు, అదే మెయిన్ అని చెప్పాను కదా. సో వేసేసుకోవడం అనమాట. దీని కాంబినేషన్లో ఆలు ఫ్రై, అరటికాయ ఫ్రై, ఆబ్వియస్లీ మనకు పప్పు కాంబినేషన్లో ఏవే బాగుంటాయో మీకు తెలుసు, చికెన్ ఫ్రై. సో మేమైతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇట్లా చేస్తున్నాం. సో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా పప్పు అయితే ట్రై చేయండి, ఎందుకంటే నేను పప్పు చారు, టమాటో పప్పు ఇవన్నీ చేసిన రెసిపీస్ అన్నీ నా వీడియోస్లో ఉన్నాయి. నేను పప్పు ఒకే స్టైల్లో చేసుకోము, తిన్నప్పుడల్లా ఒక్కొక్క స్టైల్లో ట్రై చేస్తుంటాం, ట్రై చేయడం కాదు చేస్తూనే ఉంటాం, చాలా బాగా వస్తుంది. సో ఇది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా కొంచెం బాగా ఉంటుంది. మనం మసలు పెట్టడంలోనే దాని టేస్ట్ మొత్తం ఉంటుంది. సో ఇంకా మూత పెట్టేసుకొని మసలించుకోవాలి, చెప్పాను కదా సాల్ట్ ఎనీథింగ్ ఏదైనా తక్కువ ఉంటే చేసేసుకోవడమే. సో ఇంకా అది మసలిపోతుంది, దాంతో మనకు పనేం లేదు కాబట్టి ఇంకా లాస్ట్లో పోపు వేసుకోవాలి. అప్పటి వరకు దాన్ని అలా వదిలేసి ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టుకున్న బోటి ఉంది కదా, దాని సంగతి ఏంటో చూడాలన్నమాట. సో ఇంకా అది ఉడికిపోయింది, చూసారు కదా ఉడికిపోయింది. ఆ వాటర్ పాడేసి వాటిని నేను మళ్ళీ ఒకసారి క్లీన్ చేసిన, అన్నిసార్లు క్లీన్ చేసి ఆ ఉడకబెట్టిన నీళ్ళు కూడా పారబోసి దాంట్లో ఏం ఉంటుంది అని మీరు అనుకోవచ్చు, దాంట్లో ఉండని ఉండకపోయాండి. ఆ స్మెల్ వల్ల నేను మాకు ఎందుకో అది చూడడానికి అలా అనిపించింది, కానీ ఎక్కువసార్లు కడిగితేనే అదేందో నీట్గా ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది అని చెప్పేసి అన్నిసార్లు కడిగాను. బట్ అది రెగ్యులర్గా తినే వాళ్ళకే తెలుసు ఎన్నిసార్లు కడగాలి ఏంటనేది. మేమైతే కొంచెం ఓవర్గానే కడిగాము, ఎందుకంటే నీట్గా కడుక్కుంటేనే కదా తినాలి అనిపిస్తుంది. సో అది ఉడికిపోయింది, ఆ ఉడికిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏం కడగలేదు, జస్ట్ ఆ వాటర్లో నుంచి ఇట్లా. సో ఉడికిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకా యాజ్ యూజువల్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఎలా ఫ్రై చేసుకోవాలి అనేది ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను, చూడండి. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రైస్ అనేది ఆబ్వియస్లీ కుక్ చేసేసాను. అండ్ నా డ్రెస్ ఎలా ఉంది ఈ వీడియోలో అనేది కుదిరితే కమెంట్ అయితే చేయండి, తప్పకుండా తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్కి వ్యూస్ కూడా కొంచెం ఈ మధ్య పెరుగుతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం నా వాచ్ టైం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మీరు అనుకుంటే అయిపోతుంది, కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ ఛానల్ వీడియోస్ని ఎండ్ వరకు చూడట్లేదు, అందుకే రిక్వెస్టింగ్ అడుగుతున్నాను ఎండ్ వరకు అయితే మిస్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మీకు చెప్పలేదు కదా వీడియో స్టార్టింగ్ నుంచి ఇక్కడ సేమియా పాయసం కూడా చేస్తున్నాం అన్నమాట. సాయితి మార్నింగ్ నుంచి ఒకటే అడుగుతుంది, సేమియా పాయసం అంటే పిచ్చి అనమాట. సో సడన్గా అడిగితే ఇంకా ఈ రెసిపీస్ ఈ కర్రీ పప్పు ఇంకా ఈ బోటి చేసేటప్పుడు ఇంకా అప్పటికప్పుడు పాలు కాగబెట్టేసి మన ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదా అది తీసుకో, అది ఆల్రెడీ ఉంది మా ఇంట్లో. సో అది కాగబెట్టేసి ఇంకా దాంట్లో సేమియాల్ని ఫ్రై చేసేసి
సింపుల్ రెసిపీలోనే చేసామండి, ఎక్కువ అడవిడితో ఏం చేయలేదు. పాప ఊరికే అడుగుతుంది, ఇష్టంతో తింటుంది కదా అని చెప్పేసి. అండ్ మేము కూడా లంచ్ చేసిన తర్వాత ఏదైనా స్వీట్ తింటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయిపోతుంది కదా అని చేసాము. దాంట్లో సగ్గుబియ్యం సాబుద్నాలు అంటారు కదా, అవి కూడా వేసాము. మా ఇంట్లో పాయసం, సేమియా పాయసం చేస్తే అవి ఖచ్చితంగా వేస్తాం, మాకు చాలా నచ్చుతుంది అది. సో టేస్ట్ కూడా బాగా కుదిరింది, అందుకే స్పెషల్గా ఏం చూపించలేదు నేను. అది పక్కన పప్పు కోసం పోపు వేసేస్తున్నాను. ఉల్ ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా మీరు పోపుకి ఏం వేస్తుంది, ఇంగువ కంపల్సరీ, ఇంగువ అనేది మస్ట్. సో అలా పోపుకి వేసేసి ఇంకా దాని పని అయిపోయింది. అండ్ సేమియా పాయసం పని అయిపోయింది, ఇంకా లాస్ట్లో ఇది చేసేస్తామన్నమాట. సో చూసారు కదా అంత గ్రీనిష్గా కలర్ఫుల్గా కనిపించింది కదా, కానీ సూపర్ టేస్ట్ అయినాయండి ఈరోజు చేసిన రెసిపీస్ అన్నీ. ఎవ్రీథింగ్ ప్రతిదీ మూడు చేసాం కదా, మూడు టేస్ట్ అయిపోయింది. అన్నీ ఒకేసారి హడావిడి హడావిడిలోనే చేసేసాం ఫాస్ట్గా అయిపోవాలని. బట్ మనం ప్లాన్ చేసి చేసినప్పుడు కూడా అంత మంచిగా అవ్వవు, బట్ అన్నీ మంచిగా అయినాయి. సో ఇంకా యాడ్ చేసేసుకొని కొంచెం అది గోల్డెన్ బ్రౌన్ కలర్, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి మనం వేసేసుకోవాలి. పోపు వేసేసిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్న బోటీ ఏదైతే ఉందో అది ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని కొంచెం చెక్క, సాజీరా, ఇంకా మనం కొంచెం మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి. అవి కూడా హెవీగా కాదు, లైట్గా, ఎందుకంటే ఫ్రై కదా. సో యాడ్ చేసేసుకున్న తర్వాత ఏం లేదు, కొంచెం ఆనియన్ అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. మనం నార్మల్ చికెన్ ఫ్రై, ఇది ఎలా చేస్తారో మాకు పెద్ద ఐడియా లేదు, బట్ మేము చికెన్ ఫ్రై చేసిన రెసిపీలోనే ఫాలో అయిపోయి సింపుల్గా చేసేసాం. బట్ మంచిగా కుదిరింది, చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్. ఎక్కువ హడావిడి చేయడం కంటే ఇట్లా సింపుల్గా చేసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుంది. సో మీరు కూడా ఎక్కువ హడావిడి చేయకుండా సింపుల్గా మంచిగా చేసుకుంటే, ఉప్పు కారాలు ఇవన్నీ కరెక్ట్ క్వాంటిటీలో వేసుకుంటే ఏదైనా బాగుంటుంది అని మా ఫీలింగ్. ఫ్రై చేసేసి పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ యాజ్ యూజువల్ మనం అన్ని ఫ్రైస్ చేసినట్టుగానే చేసాము. కాకపోతే అన్నిటితో కంపల్సరీ కొంచెం ఎక్కువ ఇది కొంచెం పీస్ అనేది కొంచెం ఇంకా కొంచెం గట్టి పడే వరకు ఇట్లా కొంచెం క్రిస్పీగా కాకుండా, అంత మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా డ్రై అయ్యేటట్టుగా, గట్టిగా అయ్యేటట్టుగా ఎలాగో చెప్పడం రావట్లేదు, బట్ కొంచెం అలా అయ్యే వరకు ఎక్కువ ఫ్రై చేసామన్నమాట. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా మగ్గించుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్నాం కదా బోటీ, అది వేసేసుకోవాలి. బోటీ కుక్ ఉడకబెట్టేటప్పుడు క్వాంటిటీ వేరే అనిపించింది, అని అది ఉడికించిన తర్వాత క్వాంటిటీ ఎందుకో తక్కువైనట్టు అనిపించింది. సో ఇంకా అది ఉడికితే దగ్గరికి అయిపోతుంది, దానివల్ల అలా అనిపించి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు పసుపు యాడ్ చేసేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకున్నాము, కొంచెం మంచిది కదా అని చెప్పేసి, న్యాచురల్ పసుపు కదా అని ఎక్కువ యాడ్ చేసేసాము. సో పసుపు అదంతా మగ్గించుకున్న తర్వాత దీంట్లో మనం బోటీ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏం లేదు. సో చూసారు కదా నేను చూపించిన బోటీ అంతా కడిగి దాన్ని ఉడకబెట్టిన తర్వాత ఒక కప్పు నిండా వచ్చిందనమాట. దాంట్లో లైట్గా అడుక్కి నీళ్ళు ఉన్నాయి, అయినా పర్వాలేదు అవి ఆవిరైపోతాయి కదా అని చెప్పేసి డైరెక్ట్గా వేసేసుకున్న. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మీకు కావాల్సినంత తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని చాలాసేపటి వరకు మగ్గించుకోవాలి. ఎంత మగ్గించుకుంటే ఎంత ఫ్రై అయితే మనకు అంత టేస్ట్. సో ముందే చెప్తున్నాను, ఎవరికైనా ఇష్టం అంటే ఇష్టం లేని వాళ్ళైతే బ్యాడ్గా ఏమనుకోవద్దు. తినే అలవాటు ఉండి కూడా చేయడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మీకు స్మెల్ పడదు అనుకున్న వాళ్ళు కూడా తింటారు ఈ టైప్లో చేస్తే. సో నేను అక్కడ ఉడికిందా లేదా టేస్ట్ చేస్తున్నా. ఆబ్వియస్లీ అది ఉడికిపోయింది, కుక్కర్లో వేసిన తర్వాత ఉడకకుండా ఉండదు. సో ఉడికిపోయింది, దాంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసేసి ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. సో ఇంకా కలిపిన తర్వాత కరివేపాకు అవన్నీ వేసుకొని సాల్ట్ వేసేసుకొని కొంచెం మూత పెట్టేసుకోవాలి. సో కొంచెం సేపు తర్వాత మూత తీసేసుకొని పోయిని సిమ్లోనే ఉంచుకోండి. మూత తీసేసుకొని చూసుకోవాలన్నమాట. అందులో కొంచెం వాటర్ ఫామ్ అయింది, కొంచెం ఆవిరికి మళ్ళీ ఇంకొంచెం కుక్ అయ్యి ఇంకొంచెం ఫ్రై అవుతుంది కదా. సో కలుపుకునేసరికి ఇలా అయిందనమాట. ముందే కారం అవన్నీ వేస్తే మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది చాలా, అందుకే ముందే కారం అవన్నీ వేసుకోకుండా బాగా అది మగ్గిన తర్వాత కొంచెం చూసారు కదా పొడి పొడిగా అనమాట, అంటే ఇట్లా పొడి పొడిగా డైరెక్ట్గా మనం తినేటట్టుగా అయిందనమాట. మేమైతే దీని అన్నంలో కలుపుకొని ఏం తినలేదు, సైడ్ డిష్ లాగే తిన్నాము. అలా తినాలనే ఆ ప్రాసెస్లోనే చేసామన్నమాట. అన్నంలో కలుపుకొని తినడం మాకు అంత ఏం నచ్చదు. సో కానీ సైడ్ డిష్ లాగా అయితే చాలా బాగుంటుంది.
అండ్ దీంట్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేస్తారు. సో అవి కూడా నేను ఎప్పుడైనా ఇది మాకు ఇది అలవాటు అయిపోయిన తర్వాత అది కూడా నేను ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తాను. చికెన్ మసాలా, సారీ మటన్ మసాలా యాడ్ చేసాం, చికెన్ మసాలా యాడ్ చేయలేదు. మటన్ మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం, కొద్దిగా లైట్గా జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేశాను. ఇవన్నీ మీకు చూపించిన ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే అది మగ్గించుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం యాజ్ యూజువల్ అన్నిట్లలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం. మీకు ఏం యాడ్ చేయలేదు, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అండ్ ఇంకొంచెం ఏంటది మటన్ మసాలా యాడ్ చేసేసాం, అండ్ ఇంకా జీలకర్ర పొడి చెప్పాను కదా, అండ్ గరం మసాలా. సో ఇవి మాత్రం యాడ్ చేసాం, ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏవి యాడ్ చేయలేదు. అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నవి, అండ్ జనరల్గా రెగ్యులర్ నాన్ వెజ్ ఐటమ్స్లో వాడేటివి. సో ఒక మటన్ మసాలా, ఇది మటన్కి సంబంధించింది కాబట్టి బూటి మటన్ మసాలా యాడ్ చేస్తాం. సో ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది, చూసారు కదా ఎంత డిలీషియస్గా ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది కదా. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ. ఇలాగే మీరు ఎంతమంది చేసుకుంటారు, ఎంతమందికి ఈ టైప్లో చేసుకుంటే నచ్చుతుంది ఇష్టమో కమెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు, ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇంకేం లేదు, ఒక 2 మినిట్స్ అలా పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే, ఇంకా లంచ్ చేసేయడమే అనమాట. సో ఇంకా ఇంతసేపు చేసి ఇంకా అలసిపోయాం కదా, ఆబ్వియస్లీ ఇంకా లంచ్ అయితే చేయాల్సిందే. అండ్ ఈరోజు మీరు లంచ్లో ఏం తిన్నారు అనేది కూడా కామెంట్ చేయండి, అండ్ ఇది చూసి ఎంతమందికి తినాలి అనిపించింది అనేది కూడా చెప్పండి. సో ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో. అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ మీ విలువైన ఒక చిన్న కామెంట్ పెట్టడం కూడా మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. సో మళ్ళీ ఇంకా అప్కమింగ్ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, బట్ అది నాకు టైం లేక నేను అప్లోడ్ చేయలేదు, బట్ వస్తూనే ఉంటాయి. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, ఎవరికైనా వీడియోస్ అనేవి రాకపోతే నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేసుకోండి, ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో ఇక్కడ సాల్ట్ తక్కువ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇంకా మనకి తక్కువైతే అది యాడ్ చేసేసుకోవడం. ఇక్కడ జీలకర్ర పొడి అని చెప్పాను కదా, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. సో నేను చెప్పిన తర్వాత అయినా చెప్పిన దానికన్నా ముందు అయినా కానీ యాడ్ చేసేస్తున్నాను, బట్ మీకు ఒక ఐడియా కోసం మళ్ళీ అన్నీ రిపీట్ చేస్తున్నాను అనమాట, నోట్ చేసుకుంటారు కదా కొంతమంది అని. సో ఇదన్నమాట అయిపోయింది, ఇంకా లంచ్ అయితే చేసేస్తాము, అండ్ లాస్ట్లో మళ్ళీ ఒకసారి మసాలా యాడ్ చేసేస్తున్నాను. సో ఇంతే, నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.